నమస్తే బందరు టికెట్ పై జనసేన ఫోకస్ పెట్టిందా పేరి నానిని ఓడించేందుకు జనసేన వ్యూహాన్ని రచిస్తుందా పేరి నాని తన కొడుకును బరిలో దించినా ఇక్కడి నుంచి జనసేన బరిలో దిగాలని భావిస్తుందా ఆర్కే గ్రూప్స్ అధినేత బండి రామకృష్ణ జనసేన నుంచి టికెట్ ఆశిస్తున్నారా పొత్తుల్లో భాగంగా జనసేన ఈ టికెట్ కోరుతుందా వాచ్ దిస్ ఆర్ ట్వంటీ ఫోర్ స్పెషల్ ఉమ్మడి కృష్ణా జిల్లాలోని కీలకమైన అసెంబ్లీ నియోజకవర్గం మచిలీపట్నం ఇక్కడి నుంచి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పేరి నాని అలియాస్ వెంకట్రామయ్య విజయం దక్కించుకున్నారు అయితే ఈయన జనసేనపై తరచుగా విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే ముఖ్యంగా పవన్ ను టార్గెట్ చేస్తూ అనేక మీడియా ముందుకొస్తున్న పరిస్థితి ఈ క్రమంలో ఈ నియోజకవర్గంలో జనసేన జెండా ఎగరవేయాలనేది ఆ పార్టీ నాయకుల ప్లాన్ ఈ క్రమంలో ఇక్కడి నుంచి పోటీకి జనసేన కీలక నేత ఒకరు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు నిజానికి బందరు నియోజకవర్గం టీడీపీకి కంచుకోటగా ఉంది గత రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కొల్లు రవీంద్ర విజయం దక్కించుకున్నారు తర్వాత మంత్రి కూడా అయ్యారు ఆయన పైన వైసీపీ ప్రభుత్వం కేసులు పెట్టి జైలు కుక్కు కూడా పంపిన విషయం తెలిసిందే ఈ క్రమంలో దీని వెనుక పేర్ని నాని ఉన్నారని పదే పదే చెబుతున్న కొల్లు రవీంద్ర వచ్చే ఎన్నికల్లో ఆయనను ఓడించి తీరాలన్న కాంక్షతో ఇక్కడ టీడీపీని మరింత బలోపేతం చేయడంపై దృష్టి పెట్టారు అంటే అటు జనసేనను ఇటు టీడీపీకి కూడా ఈ నియోజకవర్గం కీలకంగా మారింది దీంతో ఇరు పక్షాల నుంచి కూడా పోటా పోటీగా నాయకులు ఇక్కడ ప్రచారం చేస్తున్నారు ఇప్పటికే వ్యూహ రచనలు చేస్తూ ప్రజల మద్దతు కోసం అధికార ప్రతిపక్షాలు సైతం పోటీ పడుతున్న తీరు మచిలీపట్నంలో ఆసక్తిగా మారింది ఇప్పుడు జనసేన కూడా రంగంలోకి దిగడంతో రాజకీయం మరింత వేడెక్కుతుంది రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లలో వైసీపీ నుంచి పేర్ని వెంకటరామయ్య తన కుమారుడు పేర్ని కృష్ణమూర్తిని రంగంలోకి దింపాలని ప్రయత్నిస్తున్నారు ఇప్పటికే ఆయన తన రిటైర్మెంట్ ను ప్రకటించారు కూడా అయితే పేర్ని కుటుంబం నుంచి ఎవరు పోటీ చేసినా ఓడించాలనేది జనసేన లక్ష్యంగా ఉంది ఈ క్రమంలోనే ఆ పార్టీ ఆవిర్భావం నాటి నుంచి సేవా కార్యక్రమాలలో పాల్గొంటున్న ఆర్కే గ్రూప్స్ అధినేత బండి రామకృష్ణ ఇక్కడ టికెట్ ఆశిస్తున్నారు అయితే వచ్చే ఎన్నికలకు సంబంధించి పొత్తులు ఉంటే ఇటు టీడీపీ నుంచి కానీ అటు జనసేన నుంచి కానీ ఎవరో ఒకరే పోటీ చేయాల్సి ఉంటుంది దీంతో ఈ నియోజకవర్గంపై రాజకీయంగా ఆసక్తి ఏర్పడింది కానీ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఈ సీట్ జనసేన టీడీపీ మధ్య వివాదంగా మారే అవకాశం కూడా కనిపిస్తుంది మరి ఈ పరిస్థితికి పవన్ చంద్రబాబు ఎలా చెక్ పెడతారో చూడాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు